గుంటూరు జిల్లా వినుకొండలో మొదటి రోజే రేషన్ బియ్యం తరలింపు నిద్రపోతున్న పౌర సరఫరాల శాఖ అధికారులు. గుంటూరు జిల్లాలోని శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ పట్టుబడింది. దాదాపు 20 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించారు. కాగా ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ స్వర్ణలత రేషన్ బియ్యం తరలింపును అడ్డుకున్నారు. 20 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈరోజు 16/4/2020 ఉదయం 5 గంటలకి కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రతి గ్రామాన్ని విజిట్ చేస్తుండగా సావల్యాపురం కొత్తలూరు గ్రామంలో విలేజ్ లిస్టింగ్ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక ఆటో అనుమానాస్పదంగా ఉండగా దాన్ని తనిఖీ చేయగా 20 బస్తాల రేషన్ బియ్యం ఉన్నవి దాని అందులో అనుమానాస్పదంగా అనిపించి అతను విచారించగా ఇవి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం అని తెలుసుకొని దాన్ని స్టేషన్కి తరలించి ఆ బియ్యాన్ని రెవెన్యూ అధికారికి అప్పగించి అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది.